వెల్కమ్ టు యాదవ్ పిల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి డేట్ 29th August మన ఇవాళ వర్క్ వచ్చేసి కవర్ అయితే కప్పుతున్నాం, కవర్ అయితే కప్పనికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇవాళ వీడియో అయితే చూడండి, మనకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవ్ పిల్లర్ యూట్యూబ్ ఛానల్. అలాగే పడదారి కప్పుకొని నిల్చుకొని వెళ్ళిపోతానే ఉన్నారు గాయ్. స్టేజ్ ఇలా స్టేజ్ బి వాటికి రావాలి. ఏ ఏడున్నాయి బెండల్ ఏడా తీసుకొని వస్తాను. మనోడైతే ధనాదన పోయి ధనాదన బెండే తాళ్ళు తీసుకొని రైట్ మా కప్పులు కప్పులు తీసుకొని వస్తాడంట. పోనీ జల్దీ పో, మళ్ళా జల్దీ తీసుకురా. కరెంట్ బిల్ ఏం కడతలే కొన్ని, నాకేం తెలుసు ఇక్కడ ఉన్నాయి చూడు కప్పులు. ఎందుకంటే గాయస్ పడదలు తినకుండా తీసుకొని పోతానన్నాడు బర్రె. వద్దురా అంటే ఏంటో, నేను తీసుకొని పోతానే ఉన్నాడు ధనాదన. ఇప్పుడు వద్దురా అంటే ఇప్పుడే కడదామంటాడు, ఇప్పుడు వద్దురా అంటే ఇప్పుడే కడదామంటాడు. పోతున్నాం ఇప్పుడైతే ఆడికి చలో. తీసుకొని అయితే వెళ్తారు మన వాళ్ళు, సైకిల్ మీద పెట్టుకొని పోతారు. పక్క ఊర్రా అంటే ఇట్లా చేస్తారేమా, నొక్కరి నేను మీద నొక్కుతున్నా. ఇంకో మన షెడ్ ఫస్ట్ డే అయితే ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం టైంలో ఎత్తుతున్నాం. ఇవాళ కాలేజ్ వాళ్ళే బంద్ చేసిరు మన వాళ్ళందరు. మన స్కూల్కే పోతలేడు, చదువు బంద్ చేసింది. ఇది ఫైనల్లీ ఇప్పుడైతే కవర్ కప్పేస్తాం మొత్తానికి అయితే పడేసి చూసినాం, పడేసారు అట్లానే ఉంటుంది మన వల్ల పని. గైస్ కవర్ అయితే లేపిన నేనే వేస్తున్నా వీడియో, ఇట్లా దీనికి ఇబ్బంది అవుతుంది. ఇగో కప్పులు అయితే ఇచ్చిన, ఇగో వీడైతే ఇచ్చాడికే ఎక్కుతాడు ధనాదన. ఎక్కువరా అవి ఎక్కితే కవర్ అప్పేసి ఒక పని అయిపోతుంది. అలా కరెంటు తీసుకోవాలి, పర్మిషన్ రాత్రి అయితే తీసుకున్నాం గాయస్ మనము. పర్మిషన్ దిగి ఇట్లా చూపిస్తాం మీకు, పిఎస్ కార్డు పోయింది ఇట్లా. మన వాళ్ళు అయితే వచ్చేసి పైన కవర్లకి గ్లాసుల కట్టెలకి గ్లాసులు పెడతారు. జూమ్ చేసి చూపిస్తా ఇది. ఇగో వీడైతే వచ్చింది కవర్ కదా, పట్ట కట్ చేద్దాం అంటుండే కట్ చేస్తున్నా. అందరు యూట్యూబర్లు అవుతారు మన దానిలో ఒకటే. హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంటాడు మన డోలియాడ్. అయితే బుర్రపాడు టైం పాస్ చేస్తున్నాం, కానీ ఇంటి కాడ ఉంటే దమ్ దమ్ అవుతుంది గైస్. నేను పెడుతున్నావు ఇక వీడియో అయితే కింద గణేష్ మహారాజ్కి
ఆడే పడ్డాడు వచ్చి. హలో గాయస్, ఇవాళ మేమైతే పరదెక్కి ఇచ్చేస్తున్నాం. చూడండి గాయస్, మహేష్ నుండి లవ నుండి శివ నుండి గణేష్ నుండి గాయస్ కొంచెం అయితే జిమ్ చేసేస్తున్నాం గాయస్. మళ్ళీ ఇంకా ఒక పంట కప్పాలి కానీ ఇంకా పడవచ్చుదా అయితే ఆఫ్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ కవర్ అయిపోయింది మన షెడ్ కనిపిస్తుండొచ్చు. ఇవో ఇదైతే శివ మొత్తం కోతి లెక్క కూర్చుండు. ఇదైతే నవ్యాడు ఉన్నాడు, డోలు ఆడ అయితే ఉన్నాడు. ఇవో సాత్విక్, సాత్విక్, సాత్విక్ హాయ్ చెప్పు. హాయ్ చెప్ తల్లి. మన సాత్విక్ యాదవ్ శివ గన్యాడు. ఇది మన పని, ఇట్లా వర్క్ అవుతుంది. ఎక్కడ అంటే బుర్ర బుర్రపాడ అయితే చేస్తాం, బండి మధ్యలో పెట్టి చేసేస్తాం. తర్వాత శివారు టైం పైన అనేది అన్ని దొంగతనమే చేస్తాడు మనోడు. ఏమైనా స్పాన్సర్ కావాలంటే ముందు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోరు, చేస్తారు స్కామ్లు. వైస్ చూసుకోవచ్చు మనకైతే, మనోళ్ళు అయితే కవర్ అయితే అటు ఇటు మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది. కట్ట దారాలు అనేది కట్టాలి. ఇవాళ వర్క్ అయితే ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 1 అవుతుంది మధ్యాహ్నం టైంలో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అయితే ఏమైతే ఇట్లా ఉంది, కొంచెం అయితే హోల్స్ అనేది ఉంది, అదే డౌట్. ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అవే భయం అవుతుంది. ఎందుకంటే గుడిసె కురవద్దు అనుకున్నాం. ఇవే పెద్ద పట్టలు మాకాడ, దగ్గర దగ్గర ఒక పట్టకు 3,000 నుంచి 4,000 మధ్యలో అండి. రెండు పట్టాలు అయితే ఉండే, రెండు పట్టాలు అయితే కవర్ చేసినాం కానీ ఎలికల వల్ల అవి కొట్టేసినాయి. ఇది మన గణేశ్వన్ షెడ్డు, ఇట్లా ఉంటుంది బయటికి. ఇదంతా గల్లీ లైటింగ్ సెటప్, ఇట్లా ఉంటుంది. ఇది మన షెడ్ గ్రాండ్ సక్సెస్. సక్సెస్ఫుల్లీ అయితే కవర్ కప్పినాక లోపల సైడ్ ఇది మన కవర్ అయితే కట్టేసినాము. ఇప్పుడైతే దారాలు అయితే వేస్తారు, కనిపిస్తుంది వచ్చి మీకు. రెడ్ కలర్ దారాలు ఇవి పైన కూర్చొని అయితే కడుతుంది. ఇక్కడ సైడ్ అయితే మనకి బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూసుకోవచ్చు మీరు. ఇట్లా అయితే కనిపిస్తుంది మనది, భారీ భారీ అవుతుంది. ఎంత కావాలరా? దారం కావాలంట ఇచ్చేసేదా డోన్. ఇది సైడ్కి ఇట్లా అనిపించింది. ఇంకా మన వ్యవసాయ అయితే లొకేషన్ వర్క్ మన గురిస అయితే మన వాళ్ళు అయితే చౌకీలు అన్నీ తీసుకొని వెళ్తారు. ఇవో సైకిల్ మీద వెళ్తారు, చూసుకోవచ్చు. మన వాళ్ళు అయితే పదాక చిన్న స్టోరీ అయింది, అది మాట్లాడేసి
పుష్కర చిన్న స్టోర్ అయిపోయింది, అది దానివల్ల మూడాఫ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ అన్నాం ఏదైతే అయింది, కానీ వెట్ అయితే మళ్ళీ తీసుకొని అయితే పోతూనే ఉన్నాం. ధనాధన అయితే చేసేస్తున్నాం. మన బుర్రపాడు ఉండాలి గణేషన్ షెడ్ అంటే వేరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చూసుకోరు మన వాళ్ళు అయితే ఎంత కష్టపడుతురో, మన వాళ్ళ కోసం ఒక లైక్ ఒక షేర్ చేసుకోండి. చూసుకోరు చూడరు మన వాళ్ళు ఎంత కష్టపడుతురో, ఆ కష్టాన్ని చూసి ఒక లైక్ ఒక షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను అయితే. ఇంకో చూడు మన లక్కీవాడు శివాడు మన టుంబుగాడు అయితే ఉన్నాడు. నెక్స్ట్ మేము పక్క పోతున్నా ఈ వీడియో నెక్స్ట్ ఇక ఇప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది, అందుకనే కొద్దిసేపు ఛార్జింగ్ పెడుతున్నాను. గాయస్ ఇవాళ అయితే మన వాళ్ళ తాళ చౌకీలు అయితే తీసుకొచ్చేస్తాం, కానీ కాకపోతే దానికి తాళం ఉండే, తాళం వల్ల లేకపోయేసరికి మన వాళ్ళు అయితే చైన్ అనేది కోసేస్తారు, తాళం కోసేసి మొత్తం అయితే తీస్తారు. మన వాళ్ళు అయితే వీడియో తీరు అనగానే తీస్తున్నాం. మళ్ళీ ఈ అన్ని వీడియోలు ఇస్తావు కానీ గిద్ది రానని ఈడు అన్నాడు, ఈడు అన్నందుకే తీస్తున్నా వీడియో. పని చేయకుండా ఇంతసేపు పక్కన కూర్చుండు, ఇప్పుడు ఇప్పుడు వీడియో స్టార్ట్ కాగానే ఇలా అయితే షెడ్ వరకు చౌకీలు అయితే అన్నీ అయితే వచ్చేసినాయి, మొత్తం చూసుకోవచ్చు మనకి. ఇది మన అప్డేట్ ఇవాళ అయితే, మనమైతే ఇవాళ అప్డేట్ అంటే కవర్ కప్పేసినాం మొత్తం సైడ్లో గిట్లా అన్నీ కట్టేసినాము, చౌకీలు అనేది సెట్ చేస్తాం. ఇప్పుడు కరెంటు అయితే తీయాలి, అన్న వాళ్ళకి అయితే కాల్ చేస్తున్నాం. అన్న ఒక నరసింహన్న అయితే మన అన్న వస్తాడు, మనకైతే కరెంట్ అయితే ఇవ్వమని చెప్తాము. జర అయితే మనకి ఏ రాదు కరెంటు, అందుకని అన్న వాళ్ళని నిలిచిన అన్న వచ్చి ఇస్తా అన్నారు. సరే అనేసి అన్నకైతే కాల్ చేస్తున్నా వస్తాడు. మీ ఒపీనియన్ ఏంది, మీరు ఫోన్ చేస్తున్నా మన లక్కీడ ఎట్లా చూస్తుంది తెలుసుకోవచ్చు. గాయస్ చౌకీలు సెట్ చేస్తున్నాం, లైట్ ఫిట్ చేసేసినాం, ఇక మొత్తం అయితే వేరే అనుకోవచ్చు. మన చౌకీలు అయితే ఇట్లా వచ్చేసినాయి, ఇట్లా సెట్ చేస్తున్నాం ఒక్కొక్కటి చూసుకోవచ్చు. మన అయితే ఈ రో అయితే చౌకీ అయితే వాడిపోయింది మొత్తానికి అయితే, ఇక్కడ అయితే మనకు అనిపిస్తుండొచ్చు చౌకీలు ఇవన్నీ వచ్చేసినాయి. మన లోపల షెడ్ అయితే ఇట్లా అనిపిస్తుంది మీకు వ్యూ. ఇది మన గణేషన్ షెడ్ వ్యూ, ఇవాళ అప్డేట్ అయితే ఇది. మన వాళ్ళు అయితే మొత్తం జోరు నడుస్తుంది, ఇల్లది అట్టలేని తెచ్చినామంటే ఇక్కడ నీళ్ళు అయితే కారుతున్నాయి. ఇబ్బంది కాకుండా అయితే మేము తడకలు వేయలేదు, అందుకనే అయితే మనకి మొత్తం అయితే తడకల ప్లేస్లో అట్టలు అయితే పెడుతున్నాము, ఎందుకంటే ఇబ్బంది కావద్దు కదా. ఎందుకంటే మినిమం 17 డేస్ 18 డేస్ పెడదాం అనుకుంటున్నాం ఈసారి, అందుకనే గుడిసె ఎంత గట్టిగా ఉంటాయి అంత మనం మంచిగా ఉంటాం, దేవుడు మంచిగా ఉంటాడు అన్నీ అనుకున్నట్టు అయితే కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు రావాలని మంచిగా అనుకుంటున్నాము. కామెంట్ అయితే వేసుకోరు మనని అయితే చేసి చెప్పండి, జై శ్రీరామ్ అందరు అయితే కామెంట్ అయితే చేయండి. మనం చూసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసేసినాము, దీనికి అయితే పెయింటింగ్ ఆ రోజే చేసినాము, కాకపోతే ఆ రోజు వీడియో షూట్ చేయలేదు. చౌకీలకి అయితే ఇవాళ పెట్టినాం కదా, రేపు ఎల్లుండి అయితే రేపటి వరకు అయితే వేసేద్దాము. మనది ఇంకా ఇవాళ వర్క్ వచ్చేసి ఇంకా కరెంట్ అయితే తీయలేదు, ఎందుకంటే బయట వాతావరణం కూల్ ఉంది ప్లస్ వాన పడ్డది. అన్న వాళ్ళు అయితే కరెంట్ షాక్ వస్తుందని ఇప్పుడైతే వద్దన్నారు. మనమైతే కరెంట్ అయితే రేపు తీసాము, నెక్స్ట్ అయితే ఇప్పుడు గల్లీ లైటింగ్ అయితే కట్టెలు అయితే వాతేద్దాం, అవి వాతి ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే ఏముందో అవి అయితే కంటిన్యూ చేసేసి లాస్ట్ ఫైనల్గా అయితే అవి పెట్టేసి ఇంకో కవర్ అయితే తెస్తున్నాం. ఇక్కడ కురుస్తుంది అందుకనే ఇంకో కవర్ అయితే దేనికి మనలు అయితే పోయారు, ఇంకా రాలేదు, పోయి అవి తీసుకొచ్చినాక పెట్టేసినామంటే వస్తాం అయిపోయినట్టు. ఇవాళ బ్లాగ్ అయితే అప్లోడ్ చేసేస్తారు రేపు ఈ 5 o'clock కల్లా, మన వీడియో అయితే మళ్ళీ అప్డేట్ వస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవ్ పిల్లడి యూట్యూబ్ ఛానల్, యాదవ్ పిల్లడి యూట్యూబ్ ఛానల్. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడికి తోనైతే ఇప్పుడైతే వీడికి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ ఇంకా వస్తూనే ఉంటాయి మన దానిలో అప్డేట్.
నువ్వు కట్టే కింది కా సైడ్ కా మళ్ళీ ఎట్లా అంటారు గాయ చూడండి గాయస్ ఏదో వస్తున్నా ఇవి ఇట్లా చేస్తుండ్రు తాడు కట్ట అంటే అదే ఇప్పుడు ఏందో చక్క చెప్తా కట్టేసా ఇది దెంగేస్తా అదే ఆగు బాగా 2 నిమిషాలు ఒక్క గైస్ చూసుకోవచ్చు ఇలా మన షెడ్ వర్క్ అయితే ఫైనల్లీ ఇట్లా అయితే వచ్చేసినాయి. ఇంకో అయితే ఇంకో పడద అయితే పెట్టినాం, పడద కప్పినాము. ఇక్కడైతే వర్క్ చేస్తుంది మన వాళ్ళు అయితే తమ్ముళ్ళు అందరు కలిసి చేస్తారు. ఇంకా ఇది ఒక్క సైడ్ స్టే చేసేసినామంటే ఫైనల్లీ మన గుడిస అయితే కంప్లీటెడ్. ఇది మన గణేష్ అవుట్పుట్ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హోమము, ఇక్కడ హోమం పెడదాం. హోమం పెట్టేసి హోమంకి షెడ్ రేకులు అవన్నీ తీసుకొచ్చిన, అవి రేకులు షెడ్ అయితే వేద్దాం రేకులవి మనం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముంగట లైటింగ్ అవి అంతే చేయాలి. వర్క్ అయితే చేస్తూనే ఉన్నాము. ఇవాళ బ్లాగ్ అయితే వచ్చే బ్లాగ్ అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఇది పార్ట్ 4. మనకైతే అన్ని వీడియోలు అయితే మీకు అనిపిస్తుండొచ్చు, అన్నీ అయితే చేస్తూనే ఉన్నా. మంచిగా మీకు వీడియో అప్డేట్ ఇస్తున్నా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తారని మంచి కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేసి మనకి మీరు మాది అయితే 3rd ఆగ్మన్ ఉంది, అందరు అయితే రావాల్సిన కోరుతున్నాం. బోడుపల్లి లొకేషన్ ఆగ్మన్ అయితే పెడుతున్నాము. 3rd అయితే ఉంది మనకి. గణేషుడి ఇట్లా కలరింగ్ అయితే అయిపోయిందంట, పోవాలి. ఇక అన్నీ చేస్తూనే ఉంటాము. ఒకటి అయితే ఇక మనలో అయితే ఫైనల్లీ ఇక కవర్ పైన ఇంకొకటి అయితే అన్నీ అప్పేసినాక ఇట్లా ఏమవుతుందంటే ఇట్లా చిన్న హోల్స్ పడ్డాయి కవర్కి. హోల్స్ పడడం వల్ల మనకి లోపలికి వాటర్ లీకేజ్ అవుతుంది, దానివల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళు అయితే అట్టలు ఇట్లా తీసుకొచ్చారు. తడకల ప్లేస్లో అయితే అట్టలు అయితే పెడదాం అనుకుంటున్నాం, పెట్టేస్తున్నాం ఇట్లా. ఇప్పుడు నైట్ అంతా ఏం లేదు, ఇంకా ఒక 12 అంటే వర్క్ ఉండొచ్చు. పైన వేసేస్తా అంతే. ఇదికైతే ఇవాళ వేసేసి క్లోజ్ చేద్దాం. రేపు గల్లీ లైటింగ్ వేద్దాము, కోటి పోవాలి, సామాన్ తీసుకొస్తాం. అన్నీ అయితే ఇక ఒకటి తర్వాత ఒకటి మనకి తెలుసు కదా, మనం ఒకటి తర్వాత ఒకటి అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇది షెడ్ కాకుండా ఇంకో షెడ్ వేయాలి. మా దోశలో గల్లీలో అయితే షెడ్ ఇద్దాం అనేదాలంట, అది ఇట్లా వాళ్ళకి వేసేసి వస్తాము. అది ఇట్లా వీడియో పెడతా. మనది కాకపోయినా మనదే అది ఇట్లా. అది ఆ రోజు మనం ఏం చేసినాం అనేది మీకు అప్డేట్ ఇస్తున్నా నేను. మనం వినాయకున్ వరకు అది ఇట్లా అప్డేట్ అయితే మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాం. మేము ఏం చేస్తున్నాము, ఏ రోజు ఏమైంది వరకు మీకు తెలియాలనేది చూపిస్తున్నాను. ఈసారి హైట్ వచ్చేసి మనకి 4 ఫీట్స్. కొంతమంది కామెంట్ చేసారు 4 ఫీట్స్ మన గణేషన్ హైట్. అన్నీ అయితే వర్క్ చేస్తూనే ఉన్నాము, చూడండి గైస్. లాస్ట్కి అయితే స్టేజ్ ఇట్లా అయిపోయింది. లాస్ట్ ఒక్కటే ఒక చౌకింది, 12 చౌకీలు అయితే మనం పెట్టేసాము. ఇట్లా 4, ఇట్లా 4, ఇట్లా 4, ఇట్లా 1, 2, 3, ఇట్లానేమో 4, ఇట్లా 3. మొత్తానికైతే ఫైనల్లీ గుడిసె ఇట్లా వచ్చేసింది. మన పైన పర్దాపి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. గల్లీ వ్యూ చూడొచ్చు. ఇంకా సందర్ స్టార్ట్ అయిపోయింది. బాస్ వస్తుంది కాబట్టి మొత్తం గణేషుడు వస్తుంది అంటే గల్లీ మొత్తం హల్చల్ ఉంటాయి. ఫైనలీ స్టేజ్ ఆల్సో కంప్లీటెడ్. మన వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. పెట్టేసుకో, స్టాండ్ తీసుకో,
స్టాండ్ ఏమైంది రా గణేష్? ఆ తీసుకో, స్టాండ్ తీసుకో, స్టాండ్ తీసుకొని చూసుకోవచ్చు గైస్. ఇది వచ్చేసి మన వ్యూ, మనకి ఇట్లకేనైతే ఇక తరుగు ఇట్లా 3 ఇట్లా 4 అయితే వేసేసినాము. పెద్ద స్టేజ్ అయితే పడిపోయింది మన ఇట్లా వచ్చేసి 20 ఫీట్స్, ఇట్లా వచ్చేసి ఒక 13 ఫీట్స్ అవుతుంది మన గుణేష. వేరే అంటే వేరే ఉంది మన గుడిసె అయితే బాగా పెద్దోళ్ళు పెట్టినట్టయితే పెట్టేసినాము. ఫైనల్ అయితే ఇన్ని రోజులు అనుకున్నది, ఇప్పుడైతే కలర్ మంచిగా మేము అనుకున్నది చేద్దాం అనుకున్నది అయితే అవుతుంది. అన్నీ అయితే అట్లనే కావాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి నాకు పెద్ద టాస్క్ డెకరేషన్ కాబట్టి లైటింగ్ చేయాలి. మనకి దానికి ఏం బాధ లేదు, మా ఫ్రెండ్ వాడు అయితే చేస్తాడు, ధీరజాడు అనేటోడు, ఆడే చేస్తాడు. నాకు ప్రతిసారి వాడే బట్ట కొడతాడు, కమాండ్ ఇంకా ఎంట్రెన్స్ అన్నీ వాడే పెడతాడు. మనకైతే ఇది మన గణేషుడు షెడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇది మన వ్లాగ్ ఇవ్వాలైతే. ఇంకేమన్నా ఇంకా ఉంది, ఇదైతే ఈ వర్క్ అయ్యేదాకా అయితే కంప్లీట్ వీడియో ఇస్తాం, సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇగో మన వాళ్ళు అయితే అట్టలు పెట్టేసినామంటే పెద్ద పని అయిపోయినట్టే. ఇది మన గుర్స షెడ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టేజ్ అనేది కొంచెం హైట్లో ఇద్దాం అనుకుంటున్నా, ఏమో చూద్దాం. ఫైనల్ ఇదే సెట్ అయితే ఇది ఇట్లానే ఉండేస్తుంది.